విజయనగరంలో ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ నివాసం నుంచి సంగీత కళాశాల కూడలి వరకు గురజాడ గేయాలు ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలల్లో గురజాడ గేయాలాపనం తప్పనిసరి చేస్తామని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విజయనగరంలో గురజాడ కూడలిని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో గోడపైన అతికించాలి, రానున్న తరాలకి తెలియడం కోసం అని చెప్పి ఈ స్లోగా ప్రతి స్కూల్ కి, ప్రైవేట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఈ పాటని ప్రేయర్ సాంగ్ కింద, ప్రార్థనా గీతం కింద పాడాలన్నది. విజయనగరం టౌన్ కి సంబంధించి ప్రాచుర్యం బాగుంది కానీ ఆయన ఇతరాత్ర కూడా ప్లేసెస్ తో ఇక్కడ ముడిపడి ఉన్నది. ఆయన జీవిత ఘట్టాలు చూస్తే మరి యొక్క మనం ఏంటంటే ఈ జిల్లాలో ఆయన ఇంతకాలం ఉన్నందుకు మనకందరికీ గర్వకారణం. ఆయన చెప్పిన ప్రతి సూక్తి కూడా ఎన్నో ఏళ్ల కిందట చెప్పింది, ఇవాళ అది పనికిరాదు అన్నది ప్రతి వాళ్ళకి అలాంటిది ఒకటి ఉంటుంది. ఆయన చెప్పిన దానిలో కొంత రెలవెంట్ ఉంటుంది, కొంత పాతపడిపోతుంది. ఈయన ఈ పాట చూస్తేనే ప్రతి సూక్తి కూడా ఈ రోజు కూడా అందరు ఆచరించదగ్గది, ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగ్గది, అంత ఆణిముచ్చాలవి. గురజాడ అప్పారావు గారు నివాసం ఉంటున్న గృహాన్ని సంరక్షిస్తూ పక్కనే వాళ్ళు వంశీయులుంటే ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం సేకరించి ఆ వంశీయులకి వేరే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి గురజాడ అప్పారావు గారు నివసిస్తున్న ఈ రోడ్డుకి గురజాడ అప్పారావు రోడ్డు అని పేరు పెట్టి, గురజాడ ఓపెన్ ఆడిటోరియం అని పేరు పెట్టి, సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా గురజాడ అప్పారావు గారిని తలుస్తున్నాము. మరి శతాబ్దాలు గడిచే ఆయన మనలో లేరు. ఆయన ఇప్పుడు పాటల రూపేణ చూపించిన సూక్తులు మనం అవలంబిస్తున్నామా, ఆచరిస్తున్నామా లేదా అనేది చూడండి. దేశం ప్రేమించమన్నా అంటే దేశాన్ని ప్రేమించవసంలే, సాటి మనిషికి అభిమానాన్ని, ఆప్యాయతని ఇస్తే అదే దేశాన్ని ప్రేమిస్తున్నాడు. దేశంలో భాగం, దేశంలో ఉన్న ప్రజల్లో భాగం ఇతను. అది పుష్కలంగా ఈ ప్రాంతంలో కొనసాగుతుందని మేము చెప్పగలం.